హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంట్రాడే తెలుగుకి స్వాగతం. సో నిన్ను మీకు నేను చెప్పింది బాగా గుర్తుంటే ఒకసారి వీడియో కూడా చూసుకోండి. వెళ్ళి మనకి ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే, ఎప్పుడైతే లోయర్ లోస్ చేస్తుందో, సారీ హయ్యర్ హైస్ చేస్తుందో, అప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాము, వెంటనే ప్రైస్ అనేది ఇది క్రాస్ అయిన వెంటనే మీరు కినా ఇక్కడ ట్రేడ్ చేసి ఉంటే మీకు మంచి బెనిఫిట్ వచ్చేది. సో అలా కాకుండా దీన్ని గ్యాప్ అప్గా మీరు తీసుకున్నా కానీ కొంతసేపు ఫ్లాట్గా ట్రేడ్ అయిన తర్వాత బై పొజిషన్స్ తీసుకోండి అని చెప్పాను బ్రేక్ ఇచ్చినప్పుడు. సో ఏ విధంగా ట్రేడ్ చేసినా కానీ నిన్న మనం అనుకున్నట్టు మనకి బెనిఫిట్ అయితే వచ్చింది ఇక్కడ బాగా. సో కాల్స్ నిన్న వీడియో ఒకసారి చూసుకోండి. అలాగే నిఫ్టీలో ఏం చెప్పాను నేను, దగ్గర దగ్గర 700 దగ్గర ఓపెన్ అయితే అని చెప్పాను. సో ఇక్కడ ఎంత ఓపెన్ అయింది, 655 ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ ఏమైంది, 700కి వెళ్ళింది. వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పాను, కొంతసేపు వెయిట్ చేయండి, అది కిందికి వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ లైన్ గీసుకోండి, గీసుకున్న తర్వాత మీరు ట్రేడ్ చేస్తే మీకు మంచి బెనిఫిట్ వచ్చేది నిఫ్టీలో కూడా. మీరు చూసారంటే ఇక్కడ హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఏది చేసినా కానీ నేను చెప్పిన ప్రకారంగా ఈరోజు రెండింటిలో బెనిఫిటే వచ్చి ఉండేది మీకు. అండ్ నేను బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను ఏం చెప్పానంటే దగ్గర దగ్గర 36,700 దాకా వెళ్తుంది, వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పాను. ఈజీగా వెళ్ళింది, 36,800 దాకా కూడా వెళ్ళింది. మీరు గమనించుంటే మండే అనాలిసిస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తే 36,650 అనేది ఇంపార్టెంట్ లెవెల్ అండి. దీన్ని ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత దీన్ని టచ్ చేసైనా సరే, దీన్ని టచ్ చేయకుండా సరే, కొంచెం అటు ఇటు పైన కింద ఓపెన్ అయినా సరే, ఇది బ్రేక్ ఇచ్చిందంటే ఈజీగా 37,000 వరకు అయితే వెళ్తుంది. 37,000 దగ్గర కొంచెం మనకు రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఇట్లా బ్రేక్అవుట్ ఇస్తే మనము పొజిషన్స్ కంటిన్యూ చేస్తాం. లేదు ఇక్కడ ఏదైనా ఇట్లా కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటే మనము ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ ఇచ్చేస్తాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయితే అది. అలా కాకుండా గ్యాప్ అప్ 37,000 కానీ 37,100 కానీ 150 కానీ ఆ రేంజ్లో ఎక్కడైనా ఆర్ 36,900 దగ్గర ఎక్కడైనా గ్యాప్ అప్ అయిపోతే డైరెక్ట్గా కొంతసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఒక ట్రెండ్ లైన్ తీసుకోండి, అది బ్రేక్ ఇచ్చినప్పుడే ట్రేడ్ చేయండి. లేదు గ్యాప్ అప్ ఇచ్చినా కానీ అది డౌన్ ట్రెండ్ చేయకుండా ఇట్లా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంటే ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు అన్నా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాతే పర్చేస్ చేయండి. నాకు తెలిసి గ్యాప్ అప్ ఈసారి గ్యాప్ అప్ బాగా ఇచ్చింది అంటే నాకు తెలిసి కొంచెం కిందికి రావాలి ఖచ్చితంగా. ఫ్లాట్గా ట్రేడ్ అయ్యి కిందికి వచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళాలి. సరే చూద్దాం అది ఎట్లా వస్తుందనేది చూద్దాం. అది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే కానీ ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కానీ. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది అంటే ఈ 650 అనేది టచ్ చేసి పైకి వస్తే ఓకే అండి. టచ్ చేసిన తర్వాత కూడా కిందికి వచ్చి ఇక్కడ దీని కింద ఏదైనా క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అంటే మనం వెంటనే షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. షార్ట్ పొజిషన్స్ తీసుకొని ఇక్కడ ఎప్పుడైతే ఒక టర్నింగ్ చేస్తుందో అది ఇట్లా, ఆ టర్నింగ్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనకి దగ్గర దగ్గర 36,400 వరకు అయితే ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, 36,400-500 అండి, ఇక్కడ అంతా డిస్టర్బెన్స్ ఉంది కదా ఎక్కువగా, 400-500 దగ్గర. సో అక్కడ వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందకి వెళ్తే. ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది అనుకోండి, 36,650 కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ ఆ ఓపెన్ అయిన క్యాండిల్ని బ్రేక్ చేసినప్పుడు ఓకే, ఆర్ ఎల్స్ ఫస్ట్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది అనుకుందాం. ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ ఇంకా దాని పైకి వెళ్ళకుండా దీన్ని బ్రేక్ చేసి కిందికి వెళ్తుంటే వెంటనే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్, ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ కానీ లో కానీ బ్రేక్ చేసినప్పుడు, ఓపెనింగ్ ఒకసారి పైన కావచ్చు అయ్యి ఇట్లా కింద క్లోజ్ కావచ్చు, సో దాన్ని లో బ్రేక్ చేసిన వెంటనే మనం పొజిషన్ తీసుకుంటాం. 36,400 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాం, 400-500 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాం. అది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా నిఫ్టీ దగ్గరికి వచ్చి చూసామంటే మనము నిఫ్టీ మేజర్ 16,500 అనేది బ్రేక్ ఇచ్చి ఇవ్వకుండా చూసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ డౌన్ వచ్చినా, ఇప్పుడు గ్యాప్ డౌన్ ఎక్కడన్నా వచ్చి ఇది, లేకుంటే ఇక్కడెక్కడన్నా భారీ గ్యాప్ డౌన్ వచ్చి ఇది ఇది బ్రేక్ చేసిందంటే మటుకు మనకి దగ్గర దగ్గర 16,350కి వెళ్ళిపోద్ది. ఆ గ్యాప్ అనేది ఫిల్ కావాలి, ఆ గ్యాప్ ఫిల్ కాలేదు కానీ అంత గ్యాప్ డౌన్ అవుతుందని నేను అనుకోవట్లేదు, బట్ అయితే చెప్తున్నా. సో అట్లా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది అనుకోండి, 16,700 దగ్గర క్రాస్ అయిన తర్వాత మనకి దగ్గర దగ్గర ఇక్కడ 16,660 ఆ లెవెల్ని అది దాని కింద క్లోజ్ అయ్యింది అంటే మనము బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇక్కడ సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. 16,600 అనేది ఫస్ట్ టార్గెట్గా మనం పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా బ్రేక్ చేసింది అంటే మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 16,550 అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 16,500. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఎక్కడైనా అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయినప్పుడు 16,650-660 దగ్గర ఎక్కడన్నా గ్యాప్ డౌన్ అయితే మనం సెల్ సైడ్ ఉండడమే బెస్ట్ అండి. దీని కింద ఉండకూడదు మ్యాక్సిమం, అట్లీస్ట్ 16,600 పైన ఉండాలి. 16,600 బ్రేక్ చేసిందంటే 16,500కి ఈజీగా వస్తుంది. గ్యాప్ డౌన్ వచ్చినా కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి బ్రేక్ ఇచ్చినా కానీ, అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే నెక్స్ట్ 16,850-900 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే
హైయర్ హైస్ చేస్తే పొజిషన్లోకి ఎంటర్ అవుతాము. అలా కాకుండా గ్యాప్ అప్ 800 పైన 850 ఆర్ 900 దగ్గర దగ్గర ఎక్కడన్నా గ్యాప్ అప్ వచ్చిందంటే కొంచెంసేపు వెయిట్ చేయండి. యాజ్ యూజువల్ కొంచెం కిందికి వచ్చిన తర్వాత ట్రెండ్ లైన్ తీసుకొని ఎప్పుడైతే బ్రేక్ ఇస్తుందో అప్పుడు బై పొజిషన్ తీసుకోండి. ఆర్ఎల్స్ పైకి వెళ్ళి గ్యాప్ అప్ ఇచ్చి పైన టైం స్పెండ్ చేస్తుంటే కూడా ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నాకు తెలిసి దీనికి మేజర్ నెక్స్ట్ వచ్చేసి 17,000 అనుకుంటున్నాను రెసిస్టెన్స్. 17,000 వరకు మరి వెళ్తుందా ఎప్పుడు వెళ్తుంది అనేది చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ మండే మీకు ట్యూస్డే అనాలిసిస్ తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.